జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు అంటే సొంత తమ్ముడు పార్టీయే కాబట్టి అది ఆయన పడుతున్న కష్టం చూసి ఆయన ఎటువంటి పదవిలో లేకపోయినా రాజకీయంగా కౌలు రైతులను ఆదుకున్న విధానం తన సొంత జోబిలో పా డబ్బులు తీసి ఖర్చు పెడుతున్న విధానం ఇవన్నీ చూసి నచ్చి ఆర్థికంగా ఎంతో కొంత చేయూత అందించాలి అంటూ ముందుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి అందుకే సొంత తమ్ముడు పార్టీకి ఐదు కోట్ల రూపాయలు విలా విరాళం తన వంతు సాయం అందించారు అధికారం లేకపోయినా తన సంపాదనని రైతుల కోసం రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగ వినియోగించడం ఆయనకి సంతోషం కలిగించిందంట తన స్వార్థితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడాలి నేను సైతం అంటూ ముందుకు వచ్చి ఆయన విరాళం ఇచ్చారు అనేది అయితే ఒక రకంగా మెగాస్టార్ సపోర్టు జనసేనకు ఉంది అని మొదటి నుంచి మెగాస్టార్ అభిమానులు మెగా అభిమానులు ఓట్ బ్యాంక్ కూడా ఈసారి జనసేనకి వస్తుంది అనేది కాకపోతే ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు మూడు సార్లు కలిసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు తర్వాత ఈ ఏవైతే ఉన్నాయో సంక్షేమాన్ని సమర్థించిన తీరు ఇవన్నీ చూసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు కాకపోతే ఎంతైనా సొంత తమ్ముడు పార్టీకి కాదని బయట పార్టీకి ఎలా ఇస్తారు పైగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు ఇప్పుడు మొన్నటి వరకు ఆయన ఒక పార్టీ పెట్టిన తర్వాత దాన్ని విలీనం చేసిన కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఇదంతా అయిపోయింది ప్రస్తుతం మాత్రం ఆయన ఒక సినిమా యాక్టర్ లాగానే ఉన్నారు రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోవట్లేదు కాకపోతే తమ్ముడు పార్టీ కాబట్టి ఒక తమ్ముడికి సాయం చేశారు తప్ప అంతకుమించి ఆయన రాజకీయాల్లోకి వచ్చేసి ఆయన ఏదో పదవుల కోసం అయితే ఏమీ చేయరు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక చేయూత అనేది అవసరం కాబట్టి కొంత తన వంతు నేను సైతం అన్నట్టుగా ఒక ఐదు కోట్లు ఇవ్వడం విరాళంగా ఇవ్వడం దానికి ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏదేమైనా ఇప్పుడు మెగా సపోర్ట్ ఉన్నట్టేనా ఒక రకంగా రాజకీయంగా అనుకోవాలా లేదు ఇది కేవలం మాత్రం విరాళంగా మాత్రమే చూడాలా ఒక పార్టీ ఫండ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి అన్నట్టుగానే చూడాలి చూద్దాం